వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీకి మంచి అవకాశం లభించిందన్నారు. పీసీసీ మాజీ చీఫ్ శైలజనాథ్ కేంద్రంలో బీజేపీకి మెజారిటీ సీట్లు లేనందున టీడీపీ మద్దతు కీలకమని గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చే నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు పోలవరం పూర్తి చేయడంతో పాటు ఏపీని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ చెందిన తర్వాత 10 సంవత్సరాల కాలం పూర్తి అయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజల్ని కాపాడుతామని, రాజ్యాంగబద్ధంగా ఉంటామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి వీళ్ళు 10 ఏళ్ళు గడిపేశారు. ఇద్దరు కూడా పునర్వ్యవస్థీకరణ చట్టం అంశాలని అమలు చేస్తాం, చంద్రబాబు నాయుడు గారితో గడుగు ముందుకెళ్ళి ఏ జిల్లాకి ఏం చేస్తామని కూడా అది జిల్లాకు పెద్ద బుక్ ఉంటుంది అది ప్రకటించారు. మేము దయచేసి మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని, వారి పార్టీని, వారి ప్రభుత్వాన్ని, కొత్తగా అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఒక 2-3 విషయాలు కోరుకోవాలనుకుంటా ఉన్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యొక్క అభివృద్ధి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం మీరు పనిచేయాలి. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ రాజధానిగా ఉన్న కర్నూలు అభివృద్ధి గురించి మీరు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా గుండ్రేవలు ఏమైంది, మా తుంగభద్ర మీద కట్టే డ్యామ్ ఏమైంది, హైకోర్టు బెంచో హైకోర్టు అదేమైంది, అట్లా ఇక్కడ రావాల్సిన ఇన్ఫో ఫ్యాక్టరీ ఏమైంది, పూర్తి స్థాయిలో పనిచేయని రైల్వే కోచ్ నిర్మాణ ఫ్యాక్టరీ ముందుకు పోతుందా పోదా, వీటన్నిటికి సమాధానం చెప్పాలి. ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. ఒక పెద్ద విజయం వచ్చింది కదా, మీరు ఏదో మేలు చేస్తామని చెప్తే నమ్మే మీకు అంత విజయాన్ని కట్టబెట్టారు ఈ ప్రాంతంలో. గతంలో మీరు ఏం చెప్పేవాళ్ళంటే భారతీయ జనతా పార్టీకి అసలు స్పష్టమైన మెజారిటీ ఉంది, పెద్ద బలం ఉంది, మేమేమీ చేయలేం, మేము అడుక్కోవడం సాగిలపడ్డం తప్ప ఏమీ చేయలేమని ప్రతిపక్షంలో ఎవరున్నా, అధికార పక్షంలో ఎవరున్నా ఇద్దరూ కలిపి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి మీరు సాగిలపడేవాళ్ళు, సాష్టాంగ ప్రమాణం చేసేవాళ్ళు. ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రయోజనాన్ని కూడా అడిగిన పాపాన పోలేదు. మీరు వాళ్ళు చెప్పాలి, మీరు తల ఊపాలి, లేకుంటే బయటకు వచ్చి ఊరికే ఒక మాట ఏదో ఒక తేలిక మాట మాట్లాడిపోవాలి. ప్రతి అడుగులోనూ గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన పార్టీలుగా అధికార ప్రతిపక్షాలని కోరుతా ఉన్నా నేను. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీలపైన ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సహాయ నిరాకరణ చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అల్లకల్లోలం అయిపోతుంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి గారికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఏ బిల్లు కూడా ముందుకు పోలేని పరిస్థితి ఉంటుంది. ఇది సరైన సమయం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అన్ని పనులు సాధించుకోవడానికి తగిన సమయమని మీకు తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రకటించిన ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి ఉండొచ్చు, కానీ దాన్ని తిరిగి తెరిపించగలిగిన శక్తి సామర్థ్యాలు మీ చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వంలోనే ఉన్నారు బాబు గారు, పవన్ గారు, మీరిద్దరు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చెప్పుకుంటా ఉన్నారు మీరు. కనుక ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా మీరు సాధించే విధంగా ప్రయత్నం చేయాలి, సాధించాలి. జగన్ రెడ్డి గారు, మీకు మంచి అవకాశం వచ్చింది, రాజ్యసభలో మీ బలాన్ని చూపించి బెదిరించే అవకాశం వచ్చింది. ఉత్తరాంధ్ర రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్, బుందేల్ఖండ్ సత్తరహా ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకునే అవకాశం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన మాట. ప్రభుత్వాల్లో పార్టీలు మారవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్లాగే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం అట్లాగే ఉంటుంది. మన ఊర్లో కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నట్లు ఆ పోస్టులు అట్లే ఉంటాయి. వ్యక్తులు వచ్చి పోతూ ఉంటారు, కానీ అందరం కూడా ఏదో ఒక సూత్రానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు భయపడాల్సిన పని లేదు, నరేంద్ర మోడీకి భయపడి మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. జనమంతా అంటా ఈరోజు నిన్న మాట నాటపూర్లో మాట్లాడుతూ ఉంటే అంటా ఉన్నారు, ఏం తెస్తారు సార్ వీళ్ళు, వీళ్ళకి నరేంద్ర మోడీ అంటే వణుకొస్తుంది, వీళ్ళకి ఆఖరికి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మీ వెనక ఉంటారు. ఒక సహాయ నిరాకరణ మీరు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తుంది. పార్లమెంట్ ఇచ్చిన మాట ఇది, అంటే భారతదేశం ఈ రాష్ట్రానికి ఇచ్చిన మాట ఇది. రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అయ్యుంటే
షర్మిలమ్మ గారి నాయకత్వాన ఖచ్చితంగా ప్రత్యేక తరగతి హోదాని అమలు చేయించుండేవాళ్ళం. ఇక్కడ మేము ఇప్పటికే ఉద్యోగ కల్పన జరగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, అభివృద్ధికి బీజాలు వేయాలన్నా ప్రత్యేక తరగతి హోదా రావాలి, అవసరం. అది జీవధార అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ద్రౌపదీదేవి, అర్జునుడు, శ్రీకృష్ణుడు ఉత్సవమూర్తులను గజమాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి బయలుదేరి మంగళ వాయిద్యాల నడుమ మేళతాళాలతో మాడవీధుల్లో ఊరేగించారు. గత వైసీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమ ధ్వజమెత్తారు. విజయవాడ సింగ్ నగర్ రైతు మార్కెట్లో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవారికి ఉపశమనం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు మార్కెట్లలో ఈ కౌంటర్లను ప్రారంభించిందని అన్నారు. ప్రజలు ఎక్కువగా మరి బయట మార్కెట్లో తీసుకుంటా ఉన్నారో 55 రూపాయలు పెట్టి 60 రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ 48 రూపాయలకే రైతు బజార్ స్టోర్లో, రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే కందిపప్పు కూడా 160 రూపాయలు కిలో, కందిపప్పు క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం. మొన్ననే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టోర్స్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా
భవిష్యత్తులో రేషన్ డిపోల్లో కూడా నిత్యావసర సరుకులైనటువంటి బియ్యంలో 2-3 రకాలు, అలాగే కందిపప్పు, పామ్ ఆయిల్, ఆయిల్ మిగిలినటువంటి సరుకులన్నింటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్ గా చేశాం, అన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాని మీద దృష్టి పెట్టారు. గతంలో 5 ఏళ్లు ప్రజా పంపిణీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యమైంది. ఈరోజు మళ్ళా వాటికి పూర్వ వైభోగం వచ్చింది. ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. క్వాలిటీ కందిపప్పుని, క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే రైతు బజార్లో కొనమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే ఎక్కువ. మాజీ ముఖ్యమంత్రిపై నిప్పులు జరిగిన మంత్రి నెమ్మల. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉంగుటూరులో ముంపుకు గురైన వరి పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మరాజు, ముంపు సమస్యపై శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ. ఇస్కాన్ ఆధ్వర్యంలో భీమవరంలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర, రథాన్ని లాగి పరవశించిన భక్తజన సందోహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.